ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో న నవిష్యతి ఈ సెప్టెంబర్ మాసంలో వృషక వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వృషిక వారికి ఈ మాసం మొత్తం కూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా పడుచున్నది వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా పడుచున్నది కాబట్టి ఈ వృషక రాశివారు తగులు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా వరకు విజయాన్ని పొందే అవకాశం ఎక్కువగా పడుచున్నది ఈ వృక్షిక రాశి వారికి నూతన పెట్టుబడులు పెట్టేవారికి ఇది అనుకూలమైన సమయం కాదు మీరు ఎక్కువగా ఈ మాసంలో నమ్మిన వారి వరణ మోసాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా అవుపడుచున్నది కాబట్టి ఎక్కువగా ఎవరిని నమ్మకుండా మీరు ఒంటరిగానే ముందుకు వెళ్తూ నూతన పెట్టుబడులు పెడుతూ లేదా నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించే వారు కూడా ఒక ఒంటరిగానే ముందుకు వెళ్తే చాలా వరకు ఈ మాసం మొత్తం కూడా మీకు లాభదాయకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఈ మాసంలో విద్యార్థులకు ఉద్యోగస్తులకు కూడా చిన్న చిన్న చికాకులు ఎదిరే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది తల్లిదండ్రుల యొక్క అనారోగ్య సమస్యల వలన మీరు ఎక్కువగా బాధపడే అవకాశం ఊపడుచున్నది కాబట్టి ఈ మాసం ద్వితీయార్థంలో కానీ తృతీయార్థంలో కానీ మీరు కొంతవరకు మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్న సమయంలో మీరు నూతన పెట్టుబడులు పెట్టడం ద్వారా కానీ లేదా నూతన వ్యాపారాలు ప్రారంభించడం వల్ల కానీ మీకు లాభదాయకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది అంటే మొదటి వారం రెండో వారం కాకుండా మూడు నాలుగు వారాలు మీకు చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి ఈ మాసంలో ఏమైనా చికాకులు కానీ నష్టాలు కాని కష్టాలు కానీ కలిగినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని లేదా స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు చాలా చక్కటి మంచి విజయాలు పొంది జీవితంలో ముందుకు వెళ్ళి చాలా సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్తే మీకంతా చక్కగా ఉంటుంది శుభం భూయ శుభమశ్వనిచ్చం సర్వేజనాసుకి నోభవంతో లోకాసమస్తాసుకి భవంతో